వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిస్నర్స్. ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ రోజు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ చెవి అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఎవరైనా నోటిఫికేషన్ అని మీ దాకా వస్తుంది ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట. ఈరోజు బ్లాగ్ అంటే తెలుసా, స్నాక్స్ అనమాట. స్నాక్స్ ఎలా చేశాను అంటే ఎక్కడికి చేయాలని చూపిస్తాను, అంటే ఏం స్నాక్ చేస్తానని ఏం స్నాక్ చేశాను అనేది చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడైతే బోండాలు అయితే వేసాను అనమాట. నేను బోండాలు అండి అండ్ చట్నీ అనమాట. ఓకే, ఈ బోండాలకి కాంబినేషన్ చట్నీ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేనైతే మీకు తిని చెప్తానండి ఎలా ఉన్నాయనేది. చాలా చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ తినేసానులేండి. ఓకే, ఇంకా అందరు ఇంట్లో ఉన్నారండి. అందరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా మనం అవి అనేది వేసుకున్నామంటే బోండాలు చాలా చాలా టేస్టీగా అండ్ కరకరలాడుతూ చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. అసలు ఎవరైనా సరే ఒక్క బోండాతో ఎవరు సరిపెట్టరు, రెండు దానితో ఎవరు సరిపెట్టరండి. ఇవి చేసుకునే ముందు కొన్ని ఎక్కువగానే చేసేసుకోండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ కావచ్చు. అబ్బా అసలు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అండ్ బయట మన బండి మీద కొంటే కొన్నితోనే మనం సరిపెట్టుకోవాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. అదే మనం ఇంటి దగ్గర అనుకోండి, మనకు ఎన్ని కావాలో అన్ని తినచ్చు అనమాట. అది కాక బయట అయితే కొన్ని తింటాము, ఇంట్లో అయితే ఇంకా కొన్ని తింటాము. కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగానే చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకొని చాలా బాగున్నాయి నిజంగా. అసలు మా ఇంట్లో అయితే సరిపోలేదన్నమాట, అందరు ఉన్నారు, అమ్మ హస్బెండ్ పిల్లలు నేను అందరం ఉన్నాము. కానీ మంచి కొన్ని సేవ్ చేసుకున్నాం అనమాట, కానీ చాలా బాగున్నాయండి. ఇంకా పిల్లలు అయితే మళ్ళీ అడిగారనమాట, అమ్మ మళ్ళీ వేసుకున్నామా ఒకసారని అడిగారనమాట. అంతలా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక్క దాంతో సరిపెట్టలేదు, నేను తింటూనే ఉన్నాను. చాలా బాగున్నాయి అనమాట, అంత బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి, దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ఓకే, చూసారా ఇప్పుడైతే నేనైతే మైదా తీసుకున్నాను అండి. ఇక్కడ కొంచెం బాగా మనకు కలుపుకోవడానికి వీలు పడే ఒక గిన్నె అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ మనం పోపు పెట్టుకుంటాం కదా, అదైతే తీసుకున్నాం. కొంచెం బాగా వెడల్పుగా ఉంటుందనేసి మేము ఇంట్లో ఎక్కువగా ఏదైనా పిండి కలిపేప్పుడు ఇలాంటివి తీసుకుంటాము, ఎందుకంటే బాగా కలుపుకోవడానికి బాగుంటుందనేసి. ఓకేనా, ఇక్కడ మైదా తీసుకున్నాను అండి. మనకు కావాల్సింది ఏం అవసరం లేదు, దండిగా అసలు ఏం పడవన్నమాట. ఆయిల్ ఉండి మైదా ఉండి పెరుగు ఉంటే చాలండి, మనకి ఇలాంటి బోండాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను మైదా తీసుకున్నా, అంతా ఇంతని ఏం కాదు, మీకు సరిపడా తీసేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం దండిగానే తీసుకున్నాను పిండి, ఎందుకంటే అమ్మ ఉంది పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు కాబట్టి కొంచెం తింటారనేసి. ఓకే, మీకు ఎంతమందిని చూసి మీరు ఎంతమంది ఉన్నారో మీకు ఎంత పిండి పడుతుందో మీరు ఎంత తింటారా అనేది క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అయితే పెరుగు తీసుకున్నాను, ఒక వన్ గ్లాస్ అయితే నేను వాటర్ తీసుకున్నాను అన్నమాట. ఓన్లీ పెరుగే వేసుకోవాలి దీంట్లో, మనకి పెరుగు అనేది బాగా పుల్లగా ఉన్న పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. అది కాక నైట్ నానబెట్టుకున్నారంటే ఇంక అస్సలు అదిరిపోయేలాగా వస్తాయి అన్నమాట. నేనైతే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేస్తున్నాను, అస్సలు ఎక్కడ కూడా చాలా టైం అయితే పట్టలేదు నాకు. ఓన్లీ ఒక 20 మినిట్స్ కూడా పట్టదండి, 15 నిమిషాల్లోనే నేను బొండాలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. పెద్ద టైం ఏం పట్టదు, ఈజీగా సింపుల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఓకే, పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను, కొంచెము లూజ్గా అయిపోయింది అనేసి నేను ఏం చేశానంటే మనం వేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా, అందుకని నేను ఏం చేశానంటే కొంచెం మళ్ళీ పిండి వేసుకొని కలుపుకున్నాను అనమాట. మీరైతే సరిపడా కలిపేసుకోండి. ఇక్కడైతే నేను ఇక్కడ నాన్ స్టిక్ స్టవ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నా చుట్టూ పిల్లలు ఉన్నారు అందరం ఆడినాం అనమాట. అందరం కూర్చొని చేసుకుంటే బాగుంటుందనేసి మాట్లాడుకుంటే సరదాగా ఇంకా నేనైతే అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను, ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. చూసారా, పిల్లలు అయితే అమ్మ నువ్వు ప్లేట్ పట్టుకో మేము కాల్చి వేస్తామని అంటున్నారు అనమాట, అంటే తీసుకొని అంటున్నాను అనమాట. ఏమంటే కొంచెం సరదాగా ఉంటాంలేండి మేము, మళ్ళీ మీరు అక్కడ జోగ్గా తీసుకోకండి. మేము చాలా చాలా సరదా ఉంటాం ఇంట్లో వంటిగిన, అందులో నేనైతే ఇంకా సరదా అల్లరి చేస్తూనే ఉంటామన్నమాట. మా అల్లరి చాలా బాగుంటుంది, ఏమంటే గట్టిగా అరుస్తూ ఉంటాం కాబట్టి మీకు కొంచెం అర్థం కాదనేసి నేను వాయిస్ మెసేజ్ అయితే పెడుతూ ఉన్నా. ఇంకా చూసారా, మా పాప అయితే కదమ్మా నేను తీస్తాను తేమా అంటుంది అనమాట, పడుకొని ఉంది వద్దులేమ్మా అని చెప్తేనే వినట్లేదు. ఒకటి వేసాను అనమాట ఆర్డర్ చూద్దామనేసి.
సరదాగా ఉంటాం కాబట్టి నేను అలానే తీసాను. మళ్ళీ మీరు కామెంట్ అయితే చేయకండి, ఎలా ఉన్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారని, జస్ట్ జోక్ అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, కొంచెం మేమైతే కామెడీగానే చేస్తూ ఉంటాం, ఇంట్లో చాలా అల్లరి చేస్తూ ఉంటామండి. ఓకే, ఇప్పుడైతే కొంచెం వేసి చూసామన్నమాట, వచ్చేసింది. ఇంక ఇప్పుడు వేసుకుంటున్నాను. అయితే కొంచెం పిండి అయినా సరే ఎక్కువ క్వాంటిటీలో అవుతాయండి. మనం కొంచెం పిండి తీసుకున్నా సరే, మనం వేసేది కొద్ది పిండి అయినా మనకి ఇంతలా అయిపోతాయి అన్నమాట, అవి బాగా పొంగుతాయి. కొంచెం సోడా పొడి వేసుకోండి అందులో. తర్వాత లాస్ట్లో కొంచెం సోడా పొడి వేసుకొని కలిపి ఒక 2-3 మినిట్స్ అలా పక్కన పెట్టేసి మనకు ఆయిల్ వేడెక్కిలో కానీ మనకు రెడీ అయిపోతుంది పిండి. మనమేం పెద్ద నానబెట్టాల్సిన అస్సలు అవసరం లేదు. నేను ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే అప్పుడే కలిపి అప్పుడే వేస్తున్నానండి, చాలా టైం అయితే పట్టట్లేదు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా వేస్తున్నానని. చూసారా, నేను వేసేది కొంచెమే కానీ అక్కడ మనకి చాలా పొంగుతూ ఉన్నాయన్నమాట. భలే ఉంటాయండి, అసలు వేస్తూ ఉంటే పిల్లలు తీస్తూ ఉంటే సరదా బాగుంటుందన్నమాట. చూసారా, కొద్ది కొద్దిగా వేసుకున్నా సరే చాలా బాగుంటాయి, పొంగిపోతాయి అన్నమాట, బాగా లావుగా అయిపోతాయి. ఇవి బాగా మనం వేసినప్పుడే కదపకుండా కొద్దిసేపు అలా ఉంచండి, లేకుంటే చూసారా గరిటెక్కలా కరుసుకుపోకుండా అలా ఉంటాయి. చూసారు, రౌండ్ రౌండ్గా బాగా వచ్చాయి కదా. ఇంకా కొంచెం లావు అయితే బాగుంటాయి, కానీ నేను ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అయితే వాళ్ళు బాగా ఇష్టపడతారు అనేసి అలా వేసుకున్నాను అన్నమాట. మనకి చిన్నగా ఉంటేనే ఇవి బాగా లావుగా అయిపోతాయి. ఇంకా కొంచెం లావు వేసామంటే ఇంకా చాలా లావు అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా చిన్న చిన్నగా వేసుకుంటే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది, అండ్ కొన్ని వేసినా సరే దండిగా వచ్చే ఏమో అనుకుంటారు అన్నమాట. చూసారా అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, చాలా చాలా ఎర్రగా కర్రకర్రలు ఆడుతున్నాయండి, సూపర్ అయితే. చూసారా, ఫస్ట్ వేసిన వాయి అన్నమాట ఇది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వేసేది కూడా చూపిస్తాను. మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలానే అన్నమాట. ఓకే, మొత్తం అంతా తీసేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఎర్రగా కాల్చుకోండి, ఇంకా బాగుంటుంది. చూసారా నేను కూడా చూడండి, అసలు చాలా చిన్నగా వేస్తున్నాను అన్నమాట, కొద్ది పిండే వేస్తున్నానండి. ఇక్కడ మనకి చాలా పెద్దగా అయిపోతున్నాయి. చూసారా, మనకి ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉన్నప్పుడే వేసుకోవాలి. మనం వేసుకుంటున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసే ముందు కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యి ఉంటుందన్నమాట, ఆయిల్ ఎక్కువ వేడై ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, చాలా చాలా జాగ్రత్తగా చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనకి అన్నీ చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. మొత్తం నాకైతే ఇప్పుడు అయిపోయాయండి, ఇది లాస్ట్, ఇంకా అన్నీ చూపిస్తాను. ఓకే అండి, మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయాను అనమాట, అన్నీ అయిపోయేసాను. అయిపోయేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా చట్నీ అయితే మీకు ప్రిపరేషన్ అయితే ఇక్కడ చూపించట్లేదు. నెక్స్ట్ ఏదైనా వీడియో చేసినప్పుడు కంపల్సరీ చట్నీ అయితే మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. చట్నీ చాలా బాగుంటుంది, అసలు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. దాని కాంబినేషన్ దానికి చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి, చపాతీలకి, ఏ దాంట్లోకైనా సరే ఈ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మా ఇంట్లో ఎక్కువగా తినే చట్నీ ఏంటంటే ఇదే అండి, మేము చాలా ఎక్కువగా ఇష్టపడతాం అన్నమాట. పిల్లలు కూడా తినచ్చు చట్నీ, చాలా బాగుంటుంది, నోటికి చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. అసలు పిల్లలు కొంతమంది చట్నీ అయితే అస్సలు తిన్నారు కదా, మా ఇంట్లో పిల్లలు అయితే ఇలా చట్నీ అయితే చాలా ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది. సార్ ట్రై చేయండి, ట్రై చేసింటే బోండాలు నాకు ఖచ్చితంగా ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు మన ఛానల్ నచ్చితే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా